వైపున చెట్లు నాటించెను అది ఇరవై వైపులా కాదు ఇరువైపులా చదివేదేదో సక్కవేయాలి నాకు మా తెలుసు అశోకుడు రోడ్డుకు ఇరువైపున చెట్లు నాటించెను అశోకుడు రోడ్డుకి ఇరువైపున చెట్లు నాటించెను అశోకుడు రోడ్డుకి ఇరువైపున చెట్లు నాటించెను ఓ జిన్ను కొంచెం మెల్లగా చదువుకో నాకు డిస్టర్బ్ అవుతాంది అబ్బా ఆ నువ్వు అంతగానం ఏం పని చేస్తానవా నీకు డిస్టర్బ్ అవుతాంది పంది లెక్క తినుకుంటా పని పాట లేకుంటా సెల్ చూసుడే కదా నిన్ను నీ పాఠాలు మెల్లగా చదువుకోమన్నా నా జీవిత చరిత్ర చదువుమనిలే నేను గిట్లనే గట్టిగానే చదువుకుంటా ఇట్లా గట్టే చదువుకుంటేనే నా నోట్ల నుంచి నా షోల్ నుంచి నా చిన్న మీద అడుకోతుంది లేకుంటే గీషవుల నుంచి గీషవులకి వెళ్ళి బయటికి పోతాయి ఆహా అయితే నువ్వు బల్లె కూడా ఇట్లనే బర్రెలే కొరుకుంటా చదువుతావా ఆ గిట్లనే చదువుతా నీకేమన్నా ప్రాబ్లమా నాకేం ప్రాబ్లం లేదు తల్లి కొద్దిగా మెల్లగా చదువుకో నాకంటే చెప్పినది మర్చిపోయినవా జున్ను ఏంది మొన్న అమ్మ చేసిన కారపూస ఉందా అయిపోయిందా మళ్ళా కారపూస ఎందుకే నీ కడుపులో కొద్దిగా కూడా ఖాళీగా ఉంచావా ఈ మధ్య పంటి కిందికి ఎప్పుడు ఏదో లేకపోతే పానం ఊకుంటలేదు జున్ను బాగా తిండిపోతున్నావు ఇక పానం ఎట్లా ఊకుంటది ఏ పానం ఆగుతలేదే ఇక స్టీల్ డబ్బాలు ఉంటాయి కొంచెం తెచ్చేలేవే నిన్ని షెల్లెన గారిని బానిసం గారు నువ్వే చెప్తా చేసేటందుకు మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడే నాకు సుత స్వాతంత్రం వచ్చింది నాకు కూడా వచ్చింది స్వాతంత్రం జనవరి 26 రోజు అందరికి ఆగస్టు 15 కాదు జనవరి 26 వచ్చిందా స్వాతంత్రం పన్నెండు శాతం కాదు కానీ మాటలతో కోటలు కాడతావు ఏందమ్మా ఏందమ్మా నీళ్ళ కాడుకోయి బోరింగ్ దేపో ఏంది అదే బోరింగ్ కాడుకోయి నీళ్లు దేపో అబ్బమ్మా ఇంట్లో ఏ పని అయితే ఎప్పు చేస్తా కానీ బయట ఎండలకు ఏ పని అయితే ఎప్పకు ఇంట్లో పని అంతా చేసేటప్పుడేమో సెల్ ఒత్తుకుంటా సపరేకుంటావు ఇంట్లో పని అంతా తీరినాక బయటకు పోయే పని చెప్తానేమో నేను బయటకు పోయే పని చేయ ఇంట్లో పని చెప్పమంటావు చూసిన కాడికి మాసాలు కానీ ఏమైనా పని చెప్తే అటువని ఇటువని బాగా అలవాటు అవుతాంది ఎండకాలం ఇంట్లోండి ఏం పని చేయకుండా గ్లామర్ పెంచుకుందాం అనుకుంటే నువ్వేందే ఎండలో పోయి నీళ్ళు ఇమ్మంటావు పెద్ద సమస్య వచ్చి పడిందే మనది గ్యారంటీ కలరే ఎంత ఎండ కొట్టినా మన గ్లామర్ కి ఏం కాదు మనదాన్ని మమ్మల్ని ఎందుకు కలుపుతానవే నీ ఒక్కదాన్నే గ్యారంటీ కలర్ పెళ్లి సూపులు అప్పుడు పెళ్లి నాడు ఎక్కతక్క మేకప్ వేసి నన్ను మోసం చేసినవే పెళ్ళైనా తెల్లారి స్నానం చేసినా అసలు రంగు బయట పడ్డదే ఏం చేద్దామంటావు మరి చెప్పినది నా కలర్ కొంచెం నలపైనా నాది నవ్వు ముఖం నా ముఖంలో లక్ష్మీ కాలు ఉంటది సరే తల్లి నా కలర్ గురించి ఒర్రుడు బంద్ చేసి గారుడ్డం కడి పొలంకు పొట్ట మందు చల్లు లేట్ అయింది పోయి సల్లి రాపో సరే సల్లత్తది నిల్సాను చూస్తానే ఉంది పో పోయి నీళ్ళు తీసుకురాపో సరే తీసుకొస్తా ఎండాకాలం అంతా ఆగి ఇట్లా చెట్ల కింద మంచి మంచం వేసుకొని మంచిగా వంట ఏం ఉంటదిరా వేసేసుకొని సోపల వన్నంత హాయిగా ఉంటది అరే ఎనికటి కాలం మళ్ళీ ఎంత మంచిగా ఉండరా మొత్తం జంగలే ఉండాలి అడవి మనుషులు లెక్క చెట్లెక్కి పనులు తినడు చెట్ల కింద పనుకోడు మంచిగా ఏం పని ఉండదురా ఆవురా వాగుల నీళ్ళు తాగుడు వాగుల పన్న కూసుడు ఇక ఏం పని ఉండదురా నిజమేరా కటింగ్లు ఉండే క్రాఫ్లు ఉండే మంచిగా బట్టలు వేసుకుని కూడా బందే తిరో కాకులు చుట్టుకోవాలి మంచిగా ఏం పని ఉండదు అరే మా అన్నగాడు గిటత్తండి ఏందిరా అరే వెంకీ మనోళ్ళని తీసుకుపోయి మంజాలేంద్రా రోడ్డాని కింద 2 ఎకరాల పొలం ఉంది మీరు అందరూ పోతే 1/2 గంటలు అయిపోయింది పని మా అర్థం కానీ దగ్గరనే ఎగ్జామ్స్ ఉన్నాయి
అందుకే అన్లిమిటెడ్ బ్యాలెన్స్ వేసుకుని ఆన్లైన్ అప్లోడ్ చేసిన క్లాస్ వింటాను. అబ్బా మీరు అంతగానం చదువుతాను లేండి, పరీక్ష ఫలితాలు అయితే రాని చూసి మీ సంగతి చెప్తా. అబ్బా తప్పించుకున్నావురా, అరే ఇంత జల్ది డాడ్ అయిపోయిందేమో. అయిపోకపోతుంటా ఆయరా, మంచలకి లేచినప్పటి నుంచి ఫోనేనే, పళ్ళు దోమంగా చూసుడేనే, బాత్రూమ్ లో కూసంగా చూసుడేనే, తినంగా చూసుడేనే, పడినంగా చూసుడేనే. ఇక గంగలు ఉంటాదిరా, అయినా కానీ నువ్వు ఫోన్ లేని 10 రోజులైనా బతుకుతావురా. నీతులు చెప్పేటాడు ఏదో వీకినట్టు ఉంది నీ కథ. అయినా నువ్వు అంత సొక్క పూసమైనట్టు నాకు చెప్తానవారా, ముందైతే ఆక్స్ఫర్డ్ అని చెప్పి. అరే ఆక్స్ఫర్డ్ అనేది కానీ ఏం డౌన్లోడ్ చేయకు, ఇక వాట్సాప్ గీట్సాప్ మాత్రమే చూసుకో. సరే ఏం డౌన్లోడ్ చేయగాని ఇక పాస్వర్డ్ చెప్పు. పాస్వర్డ్ లేదు. అరే ఇక పాస్వర్డ్ చెప్పురా అంటే పాస్వర్డ్ లేదంటావు. అరే అవులే అదేరా పాస్వర్డ్, పాస్వర్డ్ లేదు. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అవునారా? కనెక్ట్ అయిందిరా మీ రత్కర్మక చెప్పు. అరే డబ్బురిక డిబ్రే రెండు కనెక్ట్ అయినా ఇంకోటి ఏమందిరా? సారీ రా నాదేరా, నాది కూడా డాటా అయిపోయింది, అందుకే నేను కనెక్ట్ చేసుకున్నా. ఒక 5 మినిట్స్ రా ప్లీజ్. అరే గిదేంద్రా గుండ్రగా తిరుగుతుంది, నెట్ అత్తలేదు, బంద్ చేసినవారా? ఇంకొంచసేపు ఉంచితే ఏమైతుందిరా? అవురా ఇంకొంచసేపు హాట్స్పాట్ ఆన్ చేస్తుంటే ఏమైతుండరా? సుమ్మే ఉన్న బావునా, గింత జల్ది బంద్ చేసినావు. డాటా మొత్తం ఉడగొట్టింది కాక ఇంకా గొర్రెలే కోరుతురా మే మే అని. అరే నీది కూడా అయిపోయిందా డాటా? అరే ఇప్పుడు ఎట్లారా మరి, ఏం చేద్దాంరా? అరే సినిమాకు పోదామారా? సినిమాకు అన్ని పైసలు ఉంటే నేను అన్లిమిటెడ్ డాటా వేసుకోపోదునా? పైసలు లేవురా అయ్యి అంటే వీడేమో సినిమాకు పోదాం అంటే అంటుతురా. అరే మరి మా ఇంటికి టీవీ చూద్దామారా? అరే మీ అన్న మందుజల్ల రమ్మంటే చదువుకుంటామని ఏతుల పడుతుంది, పుస్తకం మన టీవీ చూడంగా మీ అన్న వచ్చిననుకో మన ఇజ్జత్ మనం తీస్తారా? అరే ఏం కాదురా నేను ఉన్నా, పారా పారి సినిమా చూద్దాంపా టీవీ. మూడు కోతలు టైంగా టైంలో గిట్ ఎందుకు వచ్చినాయో? అంటే ఈ మధ్య ఎగ్జామ్స్ బిజీ అయ్యి ఇట్ రాలేదు, అట్లా కలిసిపోదామని వచ్చినాం. అవునా, అబద్ధం ఆడినా అతికినట్లుండాలి, అసలు ముచ్చటేందో చెప్పు. ఏం లేదు లక్ష్మి, మొబైల్ లో డాటా అయిపోయింది, మస్తు బోర్ కొడుతుంది, అందుకే టీవీ చూడడానికి వచ్చినాం. అవగాని లక్ష్మి, అదినేదే రజితత్తమ్మలు ఇంటికి ఏంది? ఇంకా పొలంకెళ్ళి పోలేదా? వచ్చిందంటే చూసినందుకు ఏదో గులుగుతుంది. అయినా మనకి ఇవన్నీ ఉండేది కదా. అరే జున్ను ఏదన్నా కొత్త సినిమా పెట్టరా, అందరం కలిసి మంచిగా చూద్దాం. సినిమా లేదు జిన్మా లేదు కార్టూన్ అయి చూద్దాం. అరే ఏదైతే ఇంద్రా మన టైం పాస్ అయ్యడానికి చూద్దాం పాటలు. సరే కూసో కూసోరే. అరే బొమ్మలు భలే ఉండేరా చిన్న చిన్నగా, కుక్క బొమ్మలు అన్ని. పంది బొమ్మ దొరికాయ మనల్లా? నువ్వు ఉన్నావారా మన పంది బొమ్మలు ఎందుకురా? అత్తే ఇక్కడ బొమ్మలే పెట్టిరు, ఓ పాట లేదు పద్యం లేదు, కనీసం రొమాన్స్ లేదు. అదే అదే లవ్ సీన్ లేవని అంటానా, కొద్దిగా నీకు పుణ్యం ఉంటది ఏదన్నా సినిమా పెట్టావా? మంచి ఫైట్ సీన్ వస్తాను. దెబ్బ కొడితే దెబ్బకు రక్తం కక్కాలి. ఈ పుల్దంతా వెనుక ఎన్ని పూ సిరిగేపోవాలి, కూస్తే బొక్కలని తుక్కుతు కావాలి. సొర్రురా సొర్రురి, ఆ టీవీ లోపలికి పోయి ఒకరినొకరు దండుకోపోరు సొర్రురి. ఏమో వెనకటోళ్ళనే కొర్రే దొరుతారు. ఏ చోట అయితే ఆ చోటే, ఏ పూట అయితే ఆ పూటే. ఏమైందిరా గంత కలిసిగా వాడినారా? ఇంకా కొడితే వాడితే వాంతులు వచ్చి మా బొత్తల పేగులు బయటకు వస్తుండే. అవరా నిజమే అంత డేంజర్ వాడినా. సరే తీ సినిమా అయితే చూడురి. లక్ష్మికి ఇంట్లో గింత కూడా వాల్యూ లేనట్టున్నది. పాపం లక్ష్మి సినిమా ఉత్తానం పెట్టుకుంటే జున్ను చాలా చేంజ్ అయ్యబట్టే.
బావురా ఇక్కడ రాజ్యం మొత్తం జున్నునే నడుతున్నట్టుంది పాపం లక్ష్మి. ఏ జున్ను చిన్న లేదు పెద్ద లేదా అనే చేతుల నుంచి రిమోట్ గుంజుకున్నావు. చూసినవాడకుండాడుతాందు మేమందరం మంచిగా మనసు పెట్టి సినిమా ఇవ్వడంగా రిమోట్ గుంజుకొని మళ్ళీ ఈవెంట్ ఇస్తలేదే. అవునా జున్ను చిన్న లేదు పెద్ద లేదా అనే అక్కడ ఎట్లా పడితే అట్లే మాట్లాడురా. ఎక్కడ నేర్చుకుంటా నీ మాటలు ఎక్కడిచ్చిన కాడికి మాసాలు గానీ పెద్దదాని నీకన్నా కొద్దిగా నోపుకుండద్దా. నాకు నచ్చిన ఛానల్ చూడండి తేమైతాంది. కొద్దిగా నుంచి ఇదే ఉత్తాది దీవి. ఇప్పుడు రిమోట్ నాదే నాది నాది హై బై బంగారం అసలు రిమోట్ వాళ్ళ కొట్టింది కానీ మిమ్మల్ని అయినా ఎటు పోతారు పొద్దుకే వారికి ఇంటికి వస్తారు కదా అప్పుడు చెప్తే సంగతి అదినా అంత మంచిదేనా అన్న పొలంకెళ్ళి వేయండి అడగా. అవు వెంకి మీ అన్న ఒక్కడే మనసు అలా వేయరు మీ ముగ్గురు ఖాళీగానే ఉన్నారు కదా పోయి కొంచెం ఆసరా అయితే ఏమో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి పిన్ని పిన్ని మేము చదువుకోవాలి బాబాయ్ పోందారా. అరే బాబాయ్ నాటుకుని ఆరా నగురా ఎవడా నింటే మానం పోతుందిరా. సరే బాబాయ్ దారా మళ్ళా ఆరాండే ఏమరా. సరే బాబాయ్ దా పోతున్నాం వదిలే కొంచెం చదువుకునే ఉంది. వీళ్ళు చదివేది లేదు ఏం లేదు కానీ మాట మాటకి ఎగ్జామ్ అంటారు. ముగ్గురు ఒకటేసారి లగ్నం చేయాలి అప్పుడైతే బరువు బాధ్యతలు తెలుస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఎట్లుంది? మంచిగా ఉందని మేము అనుకుంటున్నాం. అయితే మాకు దగ్గర వాళ్ళు అంటున్నారు కదా నోటిఫికేషన్ రావట్లేదు మీరు వీడియో పెడితే అని అంటున్నారు. అదే మీకు కూడా జరిగితే అంటే మీకు నోటిఫికేషన్ రానట్లయితే మాకు కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయరు ఏంటి అనేది మాకు తెలుస్తుంది. ఎన్ని కామెంట్లు పెడితే ఎంతమంది కామెంట్లు పెడతారు ఎంతమందికి నోటిఫికేషన్ వస్తలేదు అనేది మాకు తెలుస్తుంది. మీరు కామెంట్ పెడితే ఎంతమందికి వస్తలేదు అనేది మేము చెక్ చేసుకుంటాం.